నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి పోలింగ్కు సరిగ్గా వారం రోజులు మాత్రమే సమయం ఉంది దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు ఎత్తుపై ఎత్తులు వేస్తున్నారు ఈ కాంగ్రెస్ హవా ఎక్కువగా కనిపిస్తోంది కర్ణాటక ఎన్నికల తర్వాత పుంజుకున్న హస్తం పార్టీ అధికార దిశగా అడుగులు వేస్తోంది రోజు రోజుకు తమ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తోంది ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు ఇక బీజేపీ అయితే అధ్యక్ష మార్పుతో కొద్ది రోజులు సైలెంట్ అయిన కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు అధికార పార్టీ బీఆర్ఎస్ అయితే అధికారం తమదే అన్న ధీమాతో ఉంది ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు సర్వేలు చేస్తూ పార్టీలను అలర్ట్ చేస్తున్నాయి ఎంత అలర్ట్ చేసినా ఈ నెల ఇరవై ఎనిమిది వరకే తాజాగా బిఆర్ఎస్ సంబంధించి ఓ సర్వేలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది కేసీఆర్ కేబినెట్ లో పదిహేడు మంత్రులు ఉన్నారు వీరంతా అసెంబ్లీ బరిలో ఉన్నారు తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన కేసీఆర్ కేబినెట్ లో కూడా ఉద్యమకారులకు చోటిచ్చారు మంత్రులుగా కేటీఆర్ హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు పువ్వాడ అజయ్ కుమార్ జగదీష్ రెడ్డి సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి ఉన్నారు వీరిలో అయితే వీళ్లలో ఉద్యమంలో పాల్గొన్నది ఐదుగురు మాత్రమే అందులో ఇద్దరు కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు జగదీశా రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మాత్రమే ప్రత్యేక తెలంగాణ పోరాటంతో కేసీఆర్ తో కలిసి పాల్గొన్నారు నల్గొండ జిల్లా కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేసిన జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసిన నిరంజన్ రెడ్డి టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు ప్రశాంత్ రెడ్డి కూడా రెండు వేల ఒకటి నుంచే బీఆర్ఎస్ లో ఉన్నారు వీరి తర్వాతే కేటీఆర్ బీఆర్ఎస్ లోకి వచ్చారు

రెండు వేల నాలుగులో అమెరికా నుంచి వచ్చి రాజకీయాల్లోకి దిగారు కొప్పుల ఈశ్వర్ కూడా రెండు వేల నాలుగు నుంచి బీఆర్ఎస్తో కొనసాగుతున్నారు అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవిని కట్టబెట్టారు కేసీఆర్ అయితే ఈసారి ఎన్నికల్లో ఈ పదిహేడు మందిలో ఆరుగురికి మాత్రమే గెలుపు అవకాశాలున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి ఆరుగురిలో ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు కాక ఎర్రబెల్లి దయాకర్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ నీరాజన్ రెడ్డి మల్లారెడ్డి ఉన్నారు మిగతా పదకొండు మంది ముఖ్యంగా స్పీకర్ పోచ శ్రీనివాస రెడ్డితో పాటు కేసీఆర్ సన్నిహితులు జి జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సబితా ఇంతెడ్డి కూడా తమ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నారు తమ మంత్రులు ఓడిపోయే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా ప్రత్యర్థి అభ్యర్థుల క్యాడర్ ను ట్రాప్ చేసి తమ వైపుకు తెచ్చుకుంటున్నారు కేసీఆర్ ఎన్ని చేసినా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ మాత్రం తమ బలాన్ని పెంచుకుంటూ వస్తుంది ఓటర్లు కూడా ఈసారి హస్తానికి ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ మరింత ఎక్కువగా కష్టపడాలి కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది చూడాలి మరి తెలంగాణలో హస్తం ఎన్ని మెజారిటీ సీట్లను తెచ్చుకుంటుందో